ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే ప్రణవ్ దొన్నె బిర్యానీ అంట అది చేశాడు. సో బెంగళూరులో చాలా ఫేమస్ అనమాట. సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యి 7:30 లోపల 500 kgs మటన్ అలా అయిపోతుంది అనమాట. అంత ఫేమస్. దాన్ని రెసిపీ ఫాలో అయ్యాడు కానీ ఎలా వచ్చిందో మన పూజితల్ని అడుగుదాం. సో మొత్తానికి పూజితల్ని ఆకలి ఆకలి అంటా ఉంటే వేసేసాను. కొంచెం రైస్ ఇంకా అలానే అనిపిస్తుంది. టేస్ట్ అంతా పూజ తల్లిని అడిగి తెలుసుకుందాం. నేనైతే చూడలేదు ఇంకా ఎలా ఉంది అనేది. తిను ఎట్టందా చెప్పు. దొన్న బిర్యానీ అన్న చేసిన దొన్న బిర్యానీ ఎట్టందా? అంతలా కావాలంటే సరే ఇంకా అమురుకుంటుందిలే. టేస్ట్ చెప్పు. ఉడకద్దులే వంద దొన్న బిర్యానీ దొన్న ఏరా బిర్యానీ టేస్ట్ రాకుండా పుదీనా రైస్ టేస్ట్ వస్తుందంట. చికెన్ పుదీనా బిర్యానీ. సో ఓకే కానీ ఫుల్గా సాటిస్ఫాక్షన్ లేదనమాట. అంత టేస్ట్గా రాలేదు. అదే ప్రణవ్ అంటున్నాడు ఇంకోసారి ట్రై చేయబడలేదమ్మా ఈ రెసిపీ బాగా రాలేదని. నా బస్ అయితే 9:45. సో బస్ అయితే ఎక్కేసాను. నేను ఇప్పుడు వెళ్తున్నాను ఒక ట్రిప్ వెళ్ళడానికి. ద్వారకా ట్రిప్ వెళ్ళడానికి వెళ్తూ ఉన్నాం. సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అమ్మ వాళ్ళతో అత్తమ్మ వాళ్ళతో కలిసి ఈ ట్రిప్ వెళ్తున్నాను. సో నేను మెయిన్ నేరుగా అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాను అనమాట. అక్కడి నుంచి అందరం కలిసి వెళ్దామని చెప్పి బ్యాగులు దిద్దే కార్యక్రమంలో ఉంది. ఈ బ్యాగ్లో చదుద్దాం ఆ బ్యాగ్లో చదుద్దాం అని ఫస్ట్ అయితే సూట్కేస్ చదిద్దింది. నేను వద్దన్నా ఎందుకంటే ఎత్తుకోవాలేమని తీయద్దాం. ఫస్ట్ అయ్యి గుడ్లని బయట తీయత్తమ్మా. అదేమో నాకు బరువు అనిపిస్తుంది అత్తమ్మా. ఏమో ఇంకా నీ ఇష్టం. సరే అట్టే ఉంచేద్దాం అంటావా? సరే అయితే సరే అట్టే చేయతే. నేను ఏమన్నా ముయ్యాలంటే దాన్ని ముయ్యలేము అని అనుకుంటున్నా. ఎత్తగలుగుతావా? నీది అమ్మది నేనే ముయ్యాలా. మీరేమో ఎత్తుకొని నడవలేరు ఏడా. అవి నీకు సూట్ కేసే సగం బరువు అయిపోద్ది అత్తమ్మా. మొత్తం ఎయిర్పోర్ట్లో అట్ట దగ్గరలో అయితే పనికి వస్తుంది. ఇది మనం పోయేదానికి పనికి వస్తుందా అని అని వస్తుండా. నన్ను చూడు ఎంత ఉంది అది. కాకపోతే తాళాలు వేసుకోవచ్చు దానికి. మొత్తానికి సమస్తం తెచ్చేసి లాక్ కూడా వేసింది. దీని బిట్స్ వస్తా ఫస్ట్. దీని బిట్స్ వస్తా. అంటలే కాసేపు తాళాలేడా? ఎత్తు పోయినాక కూర్చున్న తాళాలాడు పెట్టున్నావు మర్చిపోయినా? తాళాలాడు పెట్టిందో మర్చిపోయిందంట. సో ఈ బ్యాగ్లో ఉండే చూడమంటుంది. హ్యాండ్ బ్యాగు. మీలాంటి అత్తమ్మ మీ అత్తమ్మ ఎంత మంచి కామెంట్లు వచ్చినాయి తెలుసా నీక? అలాంటి అత్తమ్మ మాకుంటే బాగుండు అనే. ఓరి నాయన ఏమేమో ఫుల్ బ్యాగ్ ఇన్ని బట్ట పడతాయి అత్తమ్మా. బ్యాగ్ పడతాయని డౌట్గా ఉంది. ఏదో నీట్గా సర్దేసిందా పో. ఇంకెట్టకటి మూసుకొని వస్తా. ఇంకెందుకు ఇంకెట్టకటి మూసుకొస్తా పో. మళ్ళీ అన్నీ దీనిలో పెట్టినాం. సరే వదిలి. ఇంకెందుకు ఎట్టకటి లాక్కం పోదాం. ఇంకా దీంట్లో ఏమేసుకోవచ్చు? నిన్ను కూర్చోబెట్టేద్దామా? మళ్ళీ అన్ని తీయద్దా అని అనేసి చూస్తుందా. ఎక్కడన్నా టూర్లు పోవాలంటే ఫస్ట్ అనమాట అన్నీ టకటక సర్దేయడంలో ఫుడ్ రెడీ చేయడంలో ఫస్ట్ ఉంటుంది. నేను 5 గంటలకే వచ్చి అత్తమ్మ లేపేశాను. ఇద్దరు లేపేసే బో డ్రై ఫ్రూట్స్ అన్నీ తినేదానికే. చేదా? ఎవరన్నా టూర్కి పోవాలంటే నీ దగ్గర నేర్చుకోవాలన్నమాట.
ఏమేమి పెట్టుకోవాలా? ఫస్ట్ మెయిన్ తినే తిండి, తర్వాత గుడ్డలు, అంతేనా? అన్నం కుక్క రెడీగా విడాస్తుంది. ఉత్త గుడ్లే సరిపోతున్నాయి, మిగతా సామాగ్రి అంతా ఇంకో దానిలో పెడదా? ఏడు చీరలు పెడేసావు, అప్పుడు రెండు బ్యాగులు అవుతాయేమో. అత్తమ్మా రెండు బ్యాగులు అవుతాయేమో, రెండు బ్యాగులు అవుతాయేమో, సరిపోతాయా? ఇప్పుడు చూసావా ఆ సూట్ కేసు ఒకరో ఎంత చూడు, ఎంత బురువో ఈ బురువు అంతా మనం ముయిద్దా, అందుకని నీకు చెప్పింది ఇది. ఒకవేళ అన్న అత్తమ్మ తినే వస్తువులు కావాలంటే నా బ్యాగ్లో ఖాళీ ఉంటుంది, దానిలో వేసుకున్నావు నువ్వు, ఎంతవరకు పెట్టగలుగుతావు పెట్టు దానిలో. అత్తమ్మ ఆ బ్యాగ్లో ఎంతవరకు పెట్టగలుగుతావు పెట్టు, మిగిలింటే నా బ్యాగ్లో పెట్టుకుంటా. నేనైతే డిసైడ్ అయిపోయి, నా అమ్మ ముయ్యలేదు, నువ్వు ముయ్యలేదు, నేనే ముయ్యాలి మీ అందరివి. అదేంది ఆ ఆచారలేదు మళ్ళీ, ఏడంటున్నావు మళ్ళీ ఎనిమిది పెడుతున్నావా? వీళ్ళైతే బీరువాని కూడా మోసుకొచ్చేసేటట్టున్నావు నువ్వా? సరిపోయిందిలే కానీ, అయ్యింది మునుగులా అవన్నీ బ్యాగ్లో పెట్టకుండా విడిగా పెట్టుకుంటే తీసుకోవడానికి బాగుంటుంది. నేను కింద కర్రల సంచిలాగా, మళ్ళీ ప్రతిసారి ఇది చేయకుండా. ఏం ఉప్పు చెక్కలు కాలుస్తా అంటే ఏమైందా? ఆయిల్ కూడా తినలేము లేత్తమ్మా. మొత్తానికి బ్యాగు సూట్ కేస్ నుంచి బ్యాగ్ సర్దేసింది. ఇంకేంది మళ్ళీ తీస్తున్నావా? ఇప్పుడు డబ్బులు ఎలా పెట్టిందో మర్చిపోయిందంట. సో దొంగలు కావాలంటే చూడండి మా అత్తమ్మ బ్యాగులో ఎక్కడ డబ్బులు పెట్టింది. నీ దగ్గరకు వచ్చే దమ్ము ధైర్యం లేదంటావా? పలింగ్ పాలని ఎదవాలి కాబట్టి దొంగతనాలు చేస్తారు. మా అమ్మ కదా ఒకసారి గోహతికి వచ్చినప్పుడు ఆ చీరల్లో పెట్టుకొచ్చింది అత్తమ్మ. ఆమె చీర తీయడం కింద పడేసింది 10,000 కట్ట. మా చూడు మా ఇంత అజాగ్రత్తగా పెట్టుకుంటావమ్మా అంటే నేను చూసారా అంటుంది, నేను తెరతానని. ఎవరు చూసేది అంటే ఆమె ఒకే దగ్గర డబ్బులు పెట్టుకోదంట, ఒకవేళ పోతే అన్నీ పోతాయి కదా, అందుకని అక్కడక్కడ పెట్టుకుంటే ఒకటి పోతే ఒకటన్నా ఉంటుంది అన్నది. మన చేతిలోనే ఉండాలి. ఇప్పుడు ఏమందు లేత్తమ్మ, ఎవరు డబ్బులు తీసుకో, అన్నీ ఫోన్లో కార్డులో ఇచ్చేస్తుంటారే, ఏమైనా డబ్బులు కావాల్సిన దగ్గరే కదా. డబ్బులు నేను అన్నీ అమ్మను కూడా ఎక్కువ ఎత్తురా బాకమ్మా, డబ్బులు నేను ఫోన్లో కట్టేస్తాను అని చెప్పా. నువ్వు డబ్బులు చూసుకో, మితంగా తెచ్చుకోవాలి, నేను ఫోన్లో కట్టేస్తాను కట్టేటి ఉంటే. అంతే అమ్మను కూడా కొద్దిగా దమ్మన్నా, కొద్దిగా దేవాలా, బంగారు గారు ఏమి ఎత్తుకోవద్దు, ఏం కాదు, అయినా ఎందుకు వచ్చి రిస్క్ అత్తమ్మా? అదే చెప్పిన, అందరు అన్నీ తీసేసిరండి. సో ఈ వీడియోలో అయితే మా మొహాలు ఎవరు చూడలేరు, దండలు గింటలు ఏమి ఉండవు. వీడియోలో ఎవరు పెడుతున్నారని దానిలో ఎంత ఎన్ని కోట్లు పెట్టిండవు ఏమో తెలియలే. డబ్బు లేదంట, సో అందువల్ల దొంగలు రాబాకండి. మొత్తానికి సెటప్ కట్టుకోవడానికి కూడా రెడీ చేసింది, చీర ఒకటి రెడీగా పెట్టుకుంది. అది ఎందుకు అత్తమ్మ, కాటన్ చీర ఏదైనా కట్టుకోకూడదు హాయిగా కొడుకోవడానికి? ఏం చీర అదే? అదే కదా, ఇప్పుడు కట్టుకోవడానికి పెట్టుకున్నా కావాలని. అదైతే బోర్ ఇప్పుడు చూడు, ఆ సూట్ కేసు నాకు తెలిసి ఒక 2 కిలోలనే ఉండదు అత్తమ్మ, ఉండదా? 1.5 కిలోనా? 1.5 కిలో ఎక్కువ మొయ్యాలి కదా మనం. నువ్వు ఏడ జిప్పు లాగుతున్నావు, ఏడ పెడుతున్నావు, మొత్తానికి రకరకాల సైజులో బ్యాగులు పెట్టేస్తున్నావు అనమాట. ఏ సైజు కావాలంటే ఆ సైజు. ఏమైనా టూరు పెట్టడం అప్పుడు అత్తమ్మ వెయిట్ లెస్ ఉండాలి బ్యాగు, బ్యాగ్ వచ్చి వెయిట్ ఉండకూడదు, బ్యాగ్ వెయిట్ లేకపోతే బాగుంటుంది.
ఏమన్నా అనుకో మనం కాకపోతే ఏంటంటే రైల్వే స్టేషన్ నుంచి బయట నడిచేదానికి మనం ఎత్తుకొని రావాలా, మిగతా వ్యాన్ లో పడేస్తాం కాబట్టి ఇబ్బంది ఉండదు. అత్తమ్మ మా బంగారు అత్తమ్మ నేను ఎప్పుడు బెంగళూరు పోయినా ఎప్పుడు వచ్చినా జనాలకు తెలియట్లా. ఇప్పుడు మొన్నటిదాకా ఇక్కడవే పెట్టా వీడియోలో, ఇప్పుడు మళ్ళీ ఇది పెడుతుందా అమ్మ? నువ్వు ఎప్పుడు చూసినా ఏడా ఉండవా అంటారేమో. సరే అత్తమ్మ ప్యాకింగ్ రెడీ అయిపోయింది. పాలు అక్కడ పోయి తేవాలా మామ ఇప్పుడా? సరేలే అయితే ఎండబడి నాకు పోయి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు బాబు లేదు అత్తమ్మ, నేను ఉండాయని పెట్టమన్నా. దాంతో లాకం పోవచ్చా? సరే మీరు మొత్తానికి ప్యాకింగ్ అయితే అత్తమ్మ ప్యాకింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉండవు మొహాలు చూసుకోండి అందరూ. వచ్చిన తర్వాత ఎలా ఉండవు చూపిస్తాం. పీక్కుపోయి లేకపోయి నిద్ర లేక ఫ్రెష్గా ఉండమంటావా? సో ఇదేనమాట. సో మొత్తానికి మేము ద్వారకా ఏమంటారు అత్తమ్మా గుజరాత్ ట్రిప్ పోతున్నాము. సో గుజరాత్లో ఏమేమి చూస్తాం అత్తమ్మా? మా అత్తమ్మ నోటితో వినండి ఏమేమి చూడాలని. ద్వారకా, సోమనాథ్, తర్వాత భావనగర్, పోర్బందర్, ఇంకోటి ఏదో స్టాచ్యూ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ అవి చూడబోతున్నాం. సో మీ అందరికీ మొత్తానికి అన్నీ చూపించేస్తాను, వీలైనంతవరకు మ్యాక్సిమం కవర్ చేస్తాం. సో ఇది అత్తమ్మ ట్రిప్ అన్నమాట ఇది. సో అమ్మ, నేను, అత్తమ్మ, ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నాం. మొత్తానికి ఇంకా చిన్న చిన్న బిట్లుగా పెడతాను, వచ్చినాక కంప్లీట్ వీడియో పెడతాను అనమాట. మా అత్తమ్మ చూడని ప్లేస్ లేదు, ఇది కూడా చూసేసి ఉంది, అయినా రెండోసారి వస్తుంది అనమాట. ఆల్ ఇండియా తిరిగేసి ఉండవు. అసలు చరిత్ర అయిపోయిందా? ఆల్ ఇండియా తిరిగేసి ఉండవు. ఏ వయసులో పోయిన అత్తమ్మ అన్నీ? ఏడు కాదు, మొత్తం ఆల్ ఇండియా తిరిగినావు కదా. 10 ఏళ్ళ క్రితం తిరిగేసి అన్నీ? ఓ 2007 నుంచి, అప్పటి నుంచి అంతా మొత్తం అయిపోయింది, ఆల్ ఇండియా టూర్ అయిపోయింది. ఇంకేమైనా పెట్టాలంటే నా బ్యాగ్లో పెడతలే అత్తమ్మ. ఇదన్నమాట. సో ప్యాకప్ అయిపోయింది. చాలే అత్తమ్మ, ఎందుకని చీరలో 8 పెట్టావు? ఫస్ట్ 7 పెట్టావా, మళ్ళీ 1 పెట్టావా? ఒకటి కట్టుకో చాలు, 8 జాలులే, 8 రోజులకి 8 జాలులే అత్తమ్మ. 8 రోజులు కూడా లేదు అసలు, 7 రోజులే. 8 పెట్టావు, ఫస్ట్ 7 పెట్టావా, మళ్ళీ లాస్ట్లో ఒకటి పెట్టావు. నీకు డౌట్ ఉంటుంది కూడా పెట్టుకో, ఏముంది ఉంటాయి అనుకుంటా. లేకపోతే నా డ్రెస్ వేసుకుందిలే హ్యాపీగా డ్రెస్ వేసుకుందు. అదే డ్రెస్ వేసి అత్తమ్మని వీడియో పెట్టాలా, లేకపోతే ప్యాంటీస్ ఒక వేయాలి అత్తమ్మకి, జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేస్తాను అత్తమ్మ. నీకా నీకంటే పెద్దలు కూడా వేసుకుంటారు అత్తమ్మ. వేసారా? గెస్ట్ హౌస్ అందరికి మేము రూమ్ తీసుకున్నామా, హిందీ వాడు వచ్చినారా, డ్యాన్స్ మన ఇంట్లో పని అమ్మాయి కూడా భలే కడుతుంది. వేయచ్చు, రెండు జిప్పులు వేసేసి అప్పటేసి. ఇప్పుడు ఎందుకు అత్త మేస్తున్నాం, ఇంకేమైనా పెట్టాలంటే పెట్టుకుని. ఇప్పుడు ఏ బాకు ఏమైనా చిన్న చిన్న వస్తువులు ఏమైనా పెట్టాలంటే పెట్టచ్చులే. ఇప్పుడు ఎందుకు లాకులు వేసేదే, మళ్ళీ లాకులు ఎత్తుకోవడానికి సరిపోద్ది నీకు పొద్దు. సరి అయితే ఇంకెందుకు? సో మొత్తానికి లాకులు కూడా వేసి లాక్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోండి. సో దొంగలు ఎవరైనా కావాలంటే అత్తమ్మ హ్యాండ్ బ్యాగ్ కొట్టేసినారంటే దానిలో లాక్ ఉంటుంది. సో దానిలో నుంచి బ్యాగ్లో ఉండి డబ్బులు కొట్టచ్చు, కొట్టుకొని హ్యాపీగా ఉండండి అంటావా? అంతేనా? సో అమౌంట్ కూడా చెప్పేసింది. సో ఏమైనా దొంగలు అంటే 3,000 రూపాయలు ఉందంట అత్తమ్మ దగ్గర, అది కొట్టచ్చు. సో ఇప్పుడైతే టైము తెల్లవారుజామున 5 గంటలు అవుతుంది. సో నేను ఇప్పుడే దిగా బెంగళూరు నుంచి, వచ్చి అత్తమ్మని లేపేశాను. వచ్చిన తర్వాత కాఫీ డాగేసి ఈ సర్దుడు కార్యక్రమంలో ఉంది, అయిపోయింది.
సిద్ధుడైపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అత్తమ్మ వంటలు ఏం చేస్తుంది వాటిలో కలుద్దాం. సో మెయిన్ టాబ్లెట్లు పెట్టుకోతమ్మా, పెట్టేసినా సరే. నీళ్ళ బాటిల్ కూడా పెట్టేసింది, అత్తమ్మ నీళ్ళు ఎక్కడంటే అక్కడ తాగదు. విజయించాడు మొత్తానికి. అది కూడా పెడతా వీడియోలో, కొడుకుని కంద పెత్తర అంటుంది. వాటర్ బాటిల్ ఇంకా అత్తమ్మ ఒక పెద్ద బాటిల్ ఒకటి పెట్టుకుందాము, అది ఈ నువ్వు నువ్వు దాగు. 2 లీటర్ బాటిల్ 2 పెట్టుకుని తర్వాత పొందుకుందాం. ఏదే పైన ఊరు నాయన అది మోసుకోబోగలుగుతాం అత్తమ్మ. సరే చూద్దాం కదా. సరే అయితే జాంకాయలు దానిలో బ్యాగులు ఏమంట జాంకాయల ఇదో కవర్ ఎడాడ పెట్టాను ఉండు. సరే అయితే మొత్తానికి బ్యాగులు అన్ని సర్దిపడేస్తుంది, కానీ వీటిని ఎలా మొయ్యాలో అర్థం కావట్లేదు అనమాట. అదే కథ, అన్ని హాట్ వాటర్ బాటిల్లేనా?